గ్రానేట్ అక్రమ రవాణాకు అడ్రస్ అడ్రస్గా మారిన ప్రాంతంలో ఏం జరుగుతుందో అందరికీ తెలుసు కానీ చూసి చూడనట్లు తెలిసి తెలియనట్లుంటారు ఏ వైపు ఏ వెహికల్ వెళుతుందో అందులో ఎంత సరుకుందో పక్కా సమాచారం ఉన్నప్పటికీ పట్టించుకోరు అంతా ఓ అండర్స్టాండింగ్ ప్రకారం నడిచిపోతుందట తిలా పాపం తలా పిడికడన్నట్టుగా సాగిపోతున్న ఎవ్వారాన్ని ఈ స్టోరీలో చూద్దాం ప్రస్తుత బాపట్ల జిల్లా సంతమాగులూరులో గ్రెనైట్ అక్రమ రవాణా దంద మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది దీనికి కొందరు అవినీతి కాకిల అండదండలు ఉన్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి చీమకుర్తితో పాటు మార్టూరు బల్లికురువ మండలాల్లో గ్రెనైట్ క్వారీలు ఉన్నాయి చీమకుర్తి ప్రస్తుతం ప్రకాశం జిల్లా పరిధిలో ఉండగా మార్టూరు బల్లికురువ సంతమాగులూరు బాపట్ల జిల్లాకు వెళ్లాయి బాపట్ల జిల్లా పరిధిలోని మూడు ప్రాంతాల్లో గ్రెనైట్ క్వారీలతో పాటు దాదాపు నాలుగు వందలకు పైగా గ్రెనైట్ పాలిషింగ్ యూనిట్లు ఉన్నాయి ఈ ప్రాంతంలో దొరికే స్టీల్ గ్రే బ్లాక్ పెరల్ రకాలకు అంతర్జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది ప్రతిరోజు వందల లారీల గ్రైనేట్ రవాణా జరుగుతోంది ఒక్కో లారీకి జీఎస్టీ ట్యాక్సుల రూపంలో దాదాపు లక్ష వరకు పన్ను చెల్లించాల్సి ఉంటుంది అయితే అధికార పార్టీ నేతలు అధికారులు పోలీసుల అండదండలతో బిల్లులు లేకపోయినా గ్రైనేట్ లారీలు రాష్ట్రాల బార్డర్లు దాటేస్తున్నాయి రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా గ్రైనేట్ అక్రమ రవాణా ఆగదు గతంలో ఈ తరహా దందా పూర్తిగా మార్టూరు పోలీస్ సర్కిల్ పరిధిలో జరిగితే కొద్ది కాలంగా వయా సంతమాగులూరు మీదుగా తరలుతోందట జిల్లాల పునర్విభజన తర్వాత సంతమాగులూరుకు ప్రత్యేకంగా పోలీస్ సర్కిల్ కార్యాలయాన్ని కేటాయించినా దంద ఆగలేదట యజమానులను లారీ ఓనర్లను బెదిరించి ఒక్కో వాహనం నుంచి ఏడు చొప్పున వసూలు చేస్తున్నారట ఇలా రోజు యాభై నుంచి వంద లారీలను పిండేస్తున్నట్టు సమాచారం నెలకు ఎనభై లక్షల నుంచి కోటిన్నర వరకు వసూలు చేస్తారనే ఆరోపణలు ఉన్నాయి మాట వినకపోతే విజిలెన్స్ పేరు చెప్పి బెదిరిస్తున్నారట కొందరు అధికార పార్టీ నేతల కనుసన్నల్లోనే ఈ దందా మొత్తం నడుస్తోందని టాక్ పన్నుల రూపంలో ప్రభుత్వానికి రావాల్సిన మొత్తాన్ని కొందరు సొంత ఖాతాలకు మళ్లిస్తున్నారు అందుకే ఈ పరిధిలోని పోలీస్ స్టేషన్లలో పోస్టింగ్లకు డిమాండ్ ఎక్కువనే ప్రచారం ఉంది ప్రాంతాన్ని బట్టి లక్షలు ఖర్చు పెడతారట కొందరు ఖాఖీలు అయితే గ్రైనేట్ అక్రమ దంద కొత్త ట్రెండ్లో వెళ్తోందట ఓ వాహనానికి పన్నులు జీఎస్టీలు చెల్లించి అవే అనుమతి పత్రాలను నంబర్లు కనిపించని వాహనాలకు మార్చి మార్చి చూపిస్తూ తరలించేస్తున్నారట దీనికి సహకరించే వారికి భారీగానే గిట్టుబాటు అవుతున్నట్టు సమాచారం గతంలో కొందరు కాకిల తీరుపై పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారట అయినా పట్టించుకోలేదని చెబుతున్నారు ఇలాంటి ఆరోపణలను గతంలో డిపార్ట్మెంట్ ఖండించిన పరిస్థితి అయితే నిప్పు లేకుండా పొగ ఎందుకు వస్తుందో చూడాలిగా అని నిలదీస్తున్నారట అంతా సవ్యంగా ఉంటే అక్రమ రవాణా యదేచ్ఛగా ఎలా జరుగుతుందనేది ఓ ప్రశ్న ప్రభుత్వ ఖజానాకు పన్నుల రూపంలో రావాల్సిన మొత్తం ఎందుకు రావడం లేదో నిలదీస్తే ఇంటి దొంగలు చిక్కుతారనే వాదన ఉంది మరియా ఆ దిశగా పాలకులు సీనియర్ ఆఫీసర్లు చొరవ తీసుకుంటారో లేదో చూడాలి